జంగారెడ్డి గూడెంలో మానవత్వ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సాఫ్ట్ బాల్ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాపు చైర్మన్ జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కృషి చేస్తున్నారని, మొదటి బడ్జెట్లోని ఈ ఆర్థిక సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కాపులకు కేటాయించారని ఆయన తెలిపారు. ఒకేసారి ఇంతమందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని చైర్మన్ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కాపులకు చాలా మేలు చేశాను, నాకు ఓట్లేయండి అని చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వస్తే, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఒక పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో ఆయన ఒక పక్కన ఉంటే, మరో పక్కన కాపులకి ఏం చేస్తాం అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి విధానంతో మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికల ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, మరి ముగ్గురులోని ఎవరిని కాపులు ఎక్కువ ఆదరించారనేటువంటిది కనుక చూసినట్లయితే, మరి ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు గాను 151 సీట్లు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్.